ఒకసారి కమిట్ అయితే ఎవరి మాట ఎనగూడదంటున్నాడు చిత్తూరు సుడిగాలి నాయుడు. దేనికైనా రెడీ అని కూర్చున్నాక బీపీ షుగరు ఎంతున్నా పట్టించుకోకూడదు అంటున్నాడు. రెండే రెండు ఆప్షన్స్ చెప్పడానికి వచ్చాడు. ఏంది నాయుడు ఈ అన్యాయం? డాక్టర్ల కాళ్ళు కూడా తొండి చేస్తే ఎట్ట? డాక్టర్లు బులెటిన్లు ఆయన స్థితిగతుల మీద వైద్య పరీక్షలు చేసి బులెటిన్లు రిలీజ్ చేయాలంట, చేయలేదంట. పనికి మాని పరికరాలతో తప్పుడు సమాచారం ఇస్తున్నారంట. కడుపు మార్చుకొని కూర్చున్న ఆయన్ని పట్టుకొని తిన్నావా అంటారా? షుగర్ లెవెల్స్ పడిపోతే కూడా పడిపోలేదని చెప్తున్నారంట అని రకరకాలుగా మందలు వేస్తున్నారు. కాస్త బీపీ షుగర్ చూసి గంటకోసారి ఎంత ఉందో చెప్తే మీ సొమ్మేం పోద్దని. అసలు మిమ్మల్ని ఎవరు కూర్చోమన్నారు? ఎవరు అడిగారు మిమ్మల్ని? వడ్డమ్మ బడవా, వస్తులు అంటున్నాడనే సింపతి కూడా లేకపోయా మీకు? అడిగారు మిమ్మల్ని? ఎవరిని అడగాల? ఆయన ప్రతిపక్ష నాయకుడు. మీరంతా మీరు త్యాగం చేద్దామన్నారు ప్రజల కోసం. నిప్పాసు గాల అంటే ఏంది నీ ఉద్దేశం? కూర్చున్నారు, కూర్చున్న తర్వాత మీకు షుగర్ లెవెల్స్ బీపీ లెవెల్స్ ఏం పని మీకు? అంటే కూసుంటే ఇంక అంతేనా? ఎట్టా ఉన్నాడో కూడా చూడరా? మీరు ప్రిపేర్ అయ్యి దేని కోసం ప్రిపేర్ అయ్యారు? దీక్షతోనన్నా స్పెషల్ స్టేటస్ సాధియాలని. తన త్యాగం కోసం కదా ప్రిపేర్ అయ్యారు. అన్యాయం, ఇంకోసారి కూసోకుండా కొట్రా. ప్రజల కోసం ప్రాణత్యాగం చేస్తామని చెప్పి వాడు కూర్చున్నారు. మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నావు? అందుకప్పుడు మీకు డాక్టర్లు ఎందుకు, షుగర్ టెస్టింగ్లు ఎందుకు, బీపీ టెస్టింగ్లు ఎందుకు? పడుకుంటాడా? నీరసంగా ఉన్నా బాగున్నాడంటే కడుపు మండు దేవుడికైనా. నాకు షుగర్ లెవెల్స్ పడిపోయినాయి, అదే బీపీ అయిపోయింది. నేను ఇంతకుముందు జైల్లో కూడా 7 రోజులు చేశాను, 7 రోజులు చేస్తాను సూపర్ మీద చూశాడు. ఆ షుగర్ లెవెల్స్ అంతా పడిపోయింది, బీపీ లెవెల్స్ పడిపోయింది అని చెప్పి హాస్పిటల్ తీసుకుని చేర్చ్ చేశాడు అని చెప్పన్నారు. పంతానికి పోతే కష్టం, ఎవరి పని వాళ్ళు చేయాలా? అంటే మీరు హాస్పిటల్కి పోవాలనా? చెప్పలేదు ధైర్యంగా. నీ పాసు గాల అట్ట ఎవరన్నా చెప్తారా? మీ సార్ ఎప్పుడూ కూర్చోలేదా? చంద్రబాబు నాయుడు వద్దన్నాడు, చేయొద్దన్నాడు. చేయడానికి ఇల్లేదన్లా, ముందు చెప్పిన చోట కుదరదన్నారు. ఓపెన్ గా చెప్పాడు మీ పర్మిషన్ ఇవ్వమన్నాడు. అది ముందుగా కూర్చున్నారు. వాకే కూర్చున్నాడు 6 రోజులు అయింది, ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీ ప్రయోజనం సాధించారా? సాధించలేదు. సాధించినప్పుడు కంటిన్యూ చేయాలి కదా. వామ్మో, నీలో కనబడిని చాడిస్తున్నాడు. మీ ప్రాణం ముఖ్యం, నేను కూడా మిమ్మల్ని. నోటితో మాట్లాడతా నొసడితో ఎక్కిరిస్తున్నట్టు ఉంది. మీరు ఉండాలని చెప్పి అనుకుంటున్నాం, ఎందుకంటే మీరు 100,000 కోట్లు తిన్నారు, జైలుకి పోయి వచ్చారు 16 నెలలు. మీరుంటే సత్యర్థిగా ఈజీ మాకు. ఏ రకంగా మంచిదో అది కూడా చెప్పు. రేపు 2019లో కూడా మీతో పోరాటం చేస్తాం, ఎన్నికల్లో తగిన మెప్పు పొందుతాం, మళ్ళా గెలుస్తాం. వడ్డమ్మ బడవా, దీక్ష సంగతులు అడిగితే నువ్వు ఎలక్షన్లకు వెళ్ళిపోయావు. మీరు ఎందుకు కూర్చున్నారు, ఎందుకు ఇచ్చేమన్నారు? ఎవరూ అడగకపోతే స్పెషల్ స్టేటస్ పిలిచి ఇస్తారనుకున్నావా? అడిగారా లేదా చంద్రబాబు నాయుడు? అడగడం వరకే మన ధర్మం. టెంట్ వేస్తేనే నోరెత్తనోళ్ళు, మెత్త మెత్తగా అడిగితే ఈరు. చంద్రబాబు ఇచ్చిన లెటర్ ప్రైమ్ మినిస్టర్ కి ఫస్ట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఏమని ఇచ్చాం, సెకండ్ వెనుకబడిన 7 జిల్లాలకు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వమన్నాం, 3 ఇండస్ట్రీస్ పెట్టే వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వమన్నాం, ఇన్సెంటివ్స్ ఇవ్వమన్నాం, 4 పోలవరం తొందరగా పూర్తి చేయడానికి ఎక్కువ నిధులు ఇవ్వమన్నాం, 5 క్యాపిటల్ కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వమన్నాం. తాడో పేడో తేల్చుకుంటాం అంటే ఈ పాటికి దిగువచ్చేవాళ్ళు. మేమేమో పోరాటం లేదా? ప్రధానమంత్రిని 12 కలిసాం, మంత్రులు కలిసాం, 100 సార్లు తిరిగినా ఇంతేగాని జగన్ జాగ్రత్తని మీ డాక్టర్లకు చెప్పు. అమ్మన నిరాహార దీక్ష, అప్పుడే మమ్మల్ని లేపేయలేదు లేపేయలేదు లేపేయలేదు. 50 రోజులు 100 రోజులు ఆడడానికి అది ఏమన్నా సినిమానా? అర్థం చేసుకో. మీ జోలికి ఎవరు రాలేదు, పోలీసు ఎస్కార్ట్ ఇచ్చారు, డాక్టర్లు కూడా వచ్చి చూసుకోతున్నారు. గంటకోసారి టెస్ట్ చేసి ఎట్టా ఉందో చెప్పడానికి కూడా మీకు మనసు రాకపోయా? ఎవరన్నా సీరియస్ ఉండి హాస్పిటల్ చెప్తే దానంతటా వచ్చి సీరియస్ అయితే బెల్ట్ రిలీజ్ చేస్తారు గంట గంట కూడా. ఇదేమండి ఇది?
ఇప్పుడు ఏమంటావు? ఎవరు ఎటా పోయినా మీకు సంబంధం లేదా? నేను పొరపాటు చేశాను, మీరు చేసి ఉండకూడదు, కాబట్టి నేను వేయించుకుంటున్నానని చెప్పి మీరు దీక్ష వేయించుకుంటే మేలు. లేదు అయ్యా ముఖ్యమంత్రి గారు, నా ప్రాణాన్ని కాపాడండి, నన్ను ఎత్తేయండి, హాస్పిటల్ తీసుకుని పెట్టండి అని అన్నా వేడుకోండి. అయితే మీ వైపు నుంచి ఏం ఉండదు అంటావు? మీరన్నా మీరు వేయించుకోండి. లేదు ముఖ్యమంత్రి గారు అన్నా ప్రార్థించండి. కానీ కానీ నవీన నాపసేనే బండుద్ది.